వెల్కమ్ టు హలో డాక్టర్. దంత చిగుర్ల సమస్యలకు యూజువల్గా రెగ్యులర్గా ఇచ్చే సమస్యలకి ట్రీట్మెంట్స్తో పాటు స్మైల్ డిజైనింగ్, డెంటల్ ఇంప్లాంట్స్, లేజర్ ట్రీట్మెంట్స్ ఈ మధ్య విరివిగా ఇస్తున్నారు. ఇట్లా ఎన్నో అడ్వాన్సెస్ చోటు చేసుకున్నాయి. మరి దంత వైద్యంలో వచ్చిన ఆధునికతల వల్ల నేడు దంత చిగుర్ల సమస్యలకు ఎంత ఈజీగా ట్రీట్మెంట్స్ ఇవ్వగలుగుతున్నారు, ఎంత సౌలభ్యంగా ఉంది, మరి ఖర్చు విషయంలో ఎలాంటి విషయాలు ఉంటూ ఉంటాయి, వివరాలను అందించడానికి పార్థ డెంటల్స్ ఇంప్లాంట్ స్పెషలిస్ట్ డాక్టర్ కల్పన గారు మనతో ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. హాయ్ అండి, హలో, వెల్కమ్ టు ది షో. హలో. దంత చిగుర్ల సమస్యల కంటే రెగ్యులర్గా చిగుర్ల నుంచి రక్తం కారుతుంది, లేకపోతే దంతాలు వదులవుతున్నాయి, ఇలాంటి సమస్యలకైతే రెగ్యులర్ డెంటిస్ట్, ఇంటి దగ్గర ఉన్న డెంటిస్టుల దగ్గర కూడా వెళ్తుంటారండి. అడ్వాన్స్మెంట్స్ గురించి ఆలోచించేటప్పుడు ఏ విషయాలు తెలుసుకోవాలంటారు? డెంటిస్ట్రీలోనే ఇప్పుడు చిన్న విషయం దగ్గర నుంచి జస్ట్ బేసిక్ ఫిల్లింగ్ గురించి మాట్లాడుకున్నా కూడా, అంటే పిప్పి పళ్ళు పళ్ళల్లో ఒక రంధ్రం పడింది, దాన్ని క్లోజ్ చేసుకునే దగ్గర నుంచి కూడా పళ్ళు మొత్తం పోతే పళ్ళు పెట్టడం వరకు కూడా, అంటే బేసిక్, అలాగే అందానికి దగ్గర నుంచి బేసిక్ లిప్స్ ట్రీట్మెంట్స్ దగ్గర నుంచి పళ్ళు ఎంత అభ్యంతరకరమైన పరిస్థితుల్లో పళ్ళు వరుస ఉన్నా, అభ్యంతరకరమైన పరిస్థితుల్లో మన పంటి రంగు ఉన్నా, పళ్ళని ఊడిపోయినా విరిగిపోయినా వాటిని అందంగా తీర్చిద్దే స్మైల్ డిజైనింగ్ వరకు కూడా చాలా అడ్వాన్స్మెంట్స్ చేసుకున్నాయి. ఆ విషయం ప్రతి ఒక్కరికి కూడా రీచ్ కావడం చాలా కష్టంగా ఉంది, ఎందుకంటే ప్రతి విషయంలో అవేర్నెస్ ఎక్కువగా ఉండే నార్మల్ కామన్ మ్యాన్ డెంటల్ విషయంలో, నోటికి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ విషయంలో కానీ, ట్రీట్మెంట్ విషయంలో కానీ, అంత ఈజీగా ట్రీట్మెంట్స్ ఉన్నాయనే విషయంలో కానీ అవేర్నెస్ చాలా తక్కువగా ఉంది. అందుకే ప్రతి ఒక్కరికి కూడా డెంటిస్ట్రీలో డెంటల్ ట్రీట్మెంట్స్లో వచ్చిన అడ్వాన్స్మెంట్స్, డెంటల్ ట్రీట్మెంట్స్ చేయడంలో ఉండే చాలా ఈజ్, పెయిన్లెస్ ట్రీట్మెంట్ చేయడం, ప్రత్యేకించి మేము ప్రాక్టికలీ మ్యాక్సిమం పెయిన్లెస్ ట్రీట్మెంట్ చేయడం వరకు కూడా అన్ని అడ్వాన్స్మెంట్స్ చోటు చేసుకున్నాయి. ప్రతి సమస్యని చాలా ఈజీగా, చాలా తక్కువ టైంలో, చాలా తక్కువ డిస్కంఫర్ట్తో మనం సాల్వ్ చేయొచ్చు. నోటి ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్, అది మన డే టు డే లైఫ్లో మనం కంఫర్టబుల్గా లైఫ్ లీడ్ చేయడానికి, ఆరోగ్యంగా ఉండడానికి, ఫిజికల్ ఫిట్నెస్ ఉండడానికి, అలాగే మన జనరల్ హెల్త్ మెయింటైన్ చేసుకోవడానికి నోటి ఆరోగ్యం బాగా అమికబుల్గా ఇమీడియట్ ఉంటుంది, అది రెండు కలిసి ఉంటాయి అవి. కానీ చాలామంది ఏంటంటే నోటి ఆరోగ్యాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు, నోట్లో ఏ సమస్యలు వచ్చినా డాక్టర్ని కలవడం మానేస్తూ ఉంటారు. అది డిఫరెంట్గా కరెక్ట్ కాదు. మీ జనరల్ హెల్త్ బాగుండాలన్నా, మీ పర్సనల్ లైఫ్ బాగుండాలన్నా, అందమైన చిరునవ్వు ఉండాలన్నా, ప్రాక్టికల్లీ మీరు అందంగా నవ్వాలన్నా, కోరిన ఆహారం జీవితకాలం మంచిగా నవ్విని తిని ఎంజాయ్ చేయాలన్నా నోటి ఆరోగ్యం, నోట్లో ఉండాల్సిన పళ్ళు 100% ఉండాల్సిందే. రాజమండ్రి నుంచి స్వాతి గారు. స్వాతి గారు, హలో. స్వాతి గారు నమస్తే, చెప్పండి. మేడం, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ స్వాతి, చెప్పండి. అది పళ్ళు మధ్య గ్యాప్ వచ్చేస్తుందండి. ఎంత ఏజ్ మీది స్వాతి? 23 అండి. 23, ఓకే. పళ్ళ మధ్యన ఇప్పటి నుంచే గ్యాప్ వస్తుందా, చిన్నప్పటి నుంచి ఉందా? చిన్నప్పటి నుంచి ఏం లేదండి, ఈ మధ్యన ఒక 1 మంత్ నుంచి బాగా గ్యాప్ వచ్చేస్తుంది. ఏం తినడానికి నొప్పి బాగా ఎక్కువ వస్తుంది. మ్యారేజ్ అయిందా మీకు? అయిందండి. పిల్లలు పుట్టారా? ఇద్దరు బాబులండి. ఇద్దరు బాబులు, ఓకే. అమ్మా, ఇప్పుడు ఏంటంటే డెలివరీలో ఆడవాళ్ళకి హార్మోనల్ హెచ్చు తగ్గులు అనేవి జరుగుతూ ఉంటాయి. ఇలా జరిగినప్పుడు మన చిగుళ్ళ మీద ప్రభావం పడి చిగుళ్ళు బలహీనపడి చిగుళ్ళు ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఆ చిగుళ్ళ ఇన్ఫెక్షన్స్ వల్లే ఇలా చిన్న వయసులో పళ్ళ మధ్యన సందులు రావడం, పళ్ళలోంచి సలుపులు రావడం, ఏమీ కొరకలేకపోవడం లాంటి సమస్యలు కనపడతాయి. ఇప్పుడు మీ కండిషన్ కూడా అదే. ఇప్పుడు ఏంటి, సందు రావడం మాత్రమే కాదు, మీరు ఇలానే వదిలిపెడితే పళ్ళు ఊడిపోతాయి కూడా, అంటే రాలి కింద పడిపోతాయి, అప్పుడు మీకు పెయిన్ కూడా పెద్దగా కనిపించదు. స్వాతి, వెంటనే ట్రీట్మెంట్ చేయించుకోండి, దీన్ని వెంటనే ఆపేయాలి. ఎందుకంటే ఇది రెండు పళ్ళతో ఇప్పుడు స్టార్ట్ అయింది, దీనికి పాకే లక్షణం ఉంటుంది. చిగుళ్ళ వ్యాధి ఒక దగ్గర స్టార్ట్ అయ్యి అక్కడే ఆగిపోదు, పక్క పళ్ళకు కూడా పాకేస్తూ ఉంటుంది. సో దానవాయిపేటలో పర్ధగంటలు ఉంది, రాజమండ్రిలోనే, ఒకసారి వెళ్ళండి. చిగుళ్ళ ట్రీట్మెంట్స్ చేస్తారు, అడ్వాన్స్డ్ గమ్ ట్రీట్మెంట్స్ చాలా ఈజీగా మీ చిగురులో ఉండే ఇన్ఫెక్షన్ పూర్తిగా తీసేసి హెల్దీగా చేస్తారు. దీనివల్ల జరిగే మంచి ఏంటో చెప్తాను వినండి. ఒకటి, మీ పళ్ళు జరగడం అనేది వెంటనే ఆగిపోతుంది. రెండు, మీరు ఏదైతే కొరక లేకపోతున్నానో, నొప్పి పుడుతుంది అంటారో, అది వెంటనే ఆగిపోతుంది. మూడోది, ఈ ఇన్ఫెక్షన్, రెండు పళ్ళతో స్టార్ట్ అయిన ఇన్ఫెక్షన్ పక్క పళ్ళకి పాకకుండా ఆగిపోతుంది. ఈ మూడు జరగడం వల్ల మీ పళ్ళు జీవితకాలం పెరిగి మీ పళ్ళు ఊడిపోతాయనే భయాన్ని మీరు పూర్తిగా తీసేయవచ్చు. సో ఇబ్బంది పడకండి. పక్కనే దానవాయిపేటలోని పర్ధడెంటల్ బ్రాంచ్ ఉంది, అక్కడ పెరిడాంటిస్ట్ అనే స్పెషలిస్ట్లు ఉంటారమ్మా, వాళ్లే మీ చిగుళ్ళకి సంబంధించిన ట్రీట్మెంట్ చేస్తారు, ఒకసారి వెళ్ళి కలవండి. మధుర నుంచి నర్సిరెడ్డి గారు. నర్సిరెడ్డి గారు, అవునండి. నమస్తే నర్సిరెడ్డి గారు, చెప్పండి. హలో. నమస్తే మేడం. నమస్తే అండి. నమస్తే సార్, చెప్పండి.
అదే మాకు పళ్ళు అరుగుతున్నాయి అండి, పళ్ళు అరుగుతున్నాయి. ఓకే, దానికి ట్రీట్మెంట్ ఎలా మూవ్ అవ్వాలని చెప్తున్నా మీకు కాల్ చేస్తున్నాను. ఎంత వయసు ఉంటుంది సార్ మీకు? 47 అండి. 47 ఉంటుంది. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మదిర. మదిర, ఓకే సార్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే పళ్ళు అరిగిపోవడం అనే సమస్య కొంచెం 40 దాటిన తర్వాత కొంతవరకు కనిపించడం సహజమే. కాకపోతే ఎక్కువగా కనపడి పళ్ళు సగం సగం అరిగిపోతున్నాయంటే ఒకటి నిద్దట్లో పళ్ళు కొరికే లక్షణం ఉంటుంది, రెండు ముఖ్యమైనది ఏంటంటే పళ్ళు తుంకునే విధానం సరిగ్గా లేకపోవడం వల్ల. పళ్ళు తెల్లగా చేసుకోవాలి, పళ్ళు నోరు దుర్వాసన రాకుండా ఉండాలని ప్రెషర్ ఎక్కువ పెట్టి ఎక్కువసేపు పళ్ళు తుంగుతూ ఉంటారు, అదే ఒక ప్రాబ్లం ఉంటుంది. మేజర్ ప్రాబ్లం అదే ఉంటుంది సార్. సరే, దీని ఏం చేయాలంటే ఫస్ట్ బ్రషింగ్ టెక్నిక్ మార్చాలి. మార్చి సాఫ్ట్ బ్రిజిల్ బ్రష్ వాడి 3 నుంచి 4 నిమిషాల కన్నా ఎక్కువసేపు బ్రష్ చేయకూడదు. పళ్ళు తుంగుకునే విధానం జస్ట్ మసాజింగ్ లా ఉండాలి తప్ప, అంటే పంటి పైన పేరుకున్న ఆహారాన్ని పాచిని తీయడానికి వీలు పడేటట్టు ఉండాలి తప్ప పళ్ళని గట్టిగా రుద్దే ప్రయత్నం మటుకు ఎప్పుడు చేయకూడదు, అది ఎవరూ చేయకూడదు. అలా చేయడం వల్లే ఇలా పళ్ళు అరిగిపోవడం, పళ్ళు విరిగిపోవడం లాంటి సమస్యలు చూస్తాం. సరే, ఇది ఫర్దర్ గా ఇంకా డ్యామేజ్ అవ్వకుండా మీరు ఈ చేంజ్ తీసుకొస్తే మీ లైఫ్ లో ఆగిపోతుంది. ఇప్పుడు ఆల్రెడీ అరిగిపోయిన పళ్ళు ఏం చేసుకోవాలి అనే ప్రాబ్లం ఉంటుంది. అరిగిపోయిన పళ్ళ వల్ల మనకు ఉండే సమస్యలు ఏంటి? ఒకటి, సగం అయిపోవడం వల్ల ఆ లోపల ఉండే నరం బయటపడి విపరీతమైన సెన్సిటివిటీ ఉంటుంది, అంటే తీపి పులుపు పట్టకపోవడం, గాలి తగిలినా పట్టించుకోలేకపోవడం, జువ్వుమని పళ్ళు లాగడం లాంటి సమస్యలు ఉంటాయి. నమిలి తినేటప్పుడు పళ్ళు సలుపులు రావడం వంటి సమస్యలు ఉంటాయి. వీటిని ఏం చేయాలంటే ఇలా సమస్యలు ఉన్నాయని పళ్ళు తీయించుకునే ప్రయత్నం డెఫినెట్గా చేయకూడదు. ఆ పన్నుకే రూట్ కెనాల్ చికిత్స అని చేసి పైన తెడుగులు పెట్టేస్తాం, అంటే సెక్యూర్డ్గా లోపల మీ ఒరిజినల్ పళ్ళు ఉంటాయి, పైన మేము పెడతాము. అవి ఎప్పుడైతే పెట్టామో ఇది పర్మనెంట్ ట్రీట్మెంట్, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. నార్మల్గా పైన తొడుగులు వేయడం వల్ల పళ్ళు లెంత్ పెరిగి మీరు అదే పళ్ళతో నమిలి కొరికి తినొచ్చు. సెన్సిటివిటీ అనే ప్రాబ్లం 100% పోతుంది. అలాగే మీరు పైన తొడుగులు వేసుకోవడం ద్వారా చక్కటి చిరునవ్వు, ఏదైతే కోల్పోయామో అనే బాధ ఉందో అది నార్మల్కి వచ్చేస్తుంది. ప్రొద్దుటూరు నుంచి రాజుగారు. రాజుగారు నమస్తే, చెప్పండి. హలో, నమస్తే మేడం. మేడం గారు నమస్తే సార్, చెప్పండి. రాజుగారు ఏం లేదండి, నేను నా దౌడపండు కొంచెం సైట్ గా రావాల్సింది, కొంచెం అడ్డంగా వచ్చేసిందండి. ఓకే, అది కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఓకే, ఆఖరి పన్న రాజుగారు మీది అన్నిటికన్నా ఆఖరి చివరి పన్న? చివరి పన్న. ఎంత వయసు ఉంటుంది మీది? 30 ఇయర్స్. సార్ మీ జ్ఞానదంతం అనే ప్రాబ్లంతో బాధపడుతున్నారు సార్. జ్ఞానదంతాలు అనేవి 17 సంవత్సరాలు దాటిన తర్వాత 35 సంవత్సరాల లోపల మొలుస్తాయి. అవి అన్నిటికన్నా చివరిన మొలుస్తాయి కాబట్టి ముందు పళ్ళు అన్నీ మనకు ఆల్రెడీ మొలిచేసి ఉంటాయి కాబట్టి అది బయటికి రావడానికి దానికి సరైన ప్లేస్ ఉండదు. ఆ ప్లేస్ లేకపోవడం వల్ల ఇరుక్కుని ఉంటుంది. అక్కడ ఇరుక్కుని ఉండడం వల్ల విపరీతమైన ఇన్ఫెక్షన్ అవ్వడం, నొప్పి పుట్టడం, ముందర పన్ను ఏదైతే మనకు పనికొచ్చే పన్ను ఉంటుందో దాని మీద ప్రెషర్ పెట్టడము, ఇలాంటి ఇబ్బందులన్నీ కూడా పేషెంట్ ఫేస్ చేస్తుంటారు. ఒక పాయింట్లో విపరీతమైన చెవు నొప్పి, తలనొప్పి, నోరు పెద్దగా తెరవలేకపోవడం, నోట్లోంచి దుర్వాసన లాంటి సమస్యలు కనపడతాయి. జ్ఞానదంతాలు అనేవి మనకు దేనికి ఉపయోగపడవు సార్? అవి తినడానికి ఉపయోగపడవు, మాట్లాడటానికి ఉపయోగపడవు. పూర్తిగా అన్వాంటెడ్ టూత్, అంటే పనికిరాని పళ్ళు, నోట్లో ఉండే పనికిరాని పళ్ళలో జ్ఞానదంతాలు అనేవి ఒకటి. ఓరల్ అండ్ మాక్సిలోఫేషియల్ సర్జన్ ఉంటారు, వాళ్ళు చక్కగా తీసేస్తారు సార్ దాన్ని. 15 నిమిషాలు మించి పట్టదు అవి తీయటానికి. అవి వెళ్ళి తీయించేసుకోండి, మీ ప్రాబ్లం పర్మనెంట్గా సాల్వ్ అయిపోతుంది. అవి నోట్లో ఉంచుకోవడం వల్ల ప్రతి నెల ప్రతి వారము నొప్పి పుడతానే ఉంటుంది తప్ప ఆ పెయిన్ తగ్గే అవకాశం మటుకు డెఫినెట్గా ఉండదు. ఏమీ ఇబ్బంది లేదు, చాలా చక్కగా తీస్తారు, నిష్ణాతులు వాళ్ళు. ప్రొద్దుటూరులో పార్థ డెంటల్ బ్రాంచ్ ఉంది, కడపలో ఉంది, చిత్తూరులో ఉంది, మదనపల్లిలో ఉంది, తిరుపతిలో ఉంది, అన్ని మీ చుట్టుపక్కల అన్నీ కూడా, అనంతపూర్లో ఉంది, హిందూపూర్లో ఉంది, అన్ని బ్రాంచెస్ ఉన్నాయి సార్. ఒకసారి మీరు వెళ్ళండి, స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా, 4142000 అనే నెంబర్. పార్థ డెంటల్కి 80 బ్రాంచ్లు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ప్రతి జిల్లాలోని పార్థ డెంటల్ బ్రాంచ్ ఉంది, అలాగే తెలంగాణలో కూడా ప్రతి జిల్లాలో పార్థ డెంటల్ బ్రాంచ్ ఉంది. బెంగళూరులో 10 బ్రాంచ్లు ఉన్నాయి, రేపు పొద్దున్న 2 బ్రాంచెస్ ఓపెన్ అవుతున్నాయి మళ్ళీ. సో ఇన్ని బ్రాంచెస్ ఉన్నాయి, మీకు దగ్గరగా బ్రాంచ్ ఉంటుంది. ప్రతి బ్రాంచ్లో కూడా మీ సమస్యకి సంబంధించిన స్పెషలిస్ట్ ఉంటారు, అందుకే కాన్ఫిడెంట్గా
ఇబ్బంది లేకుండా ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు అని మేము చెప్పడానికి కూడా మెయిన్ రీజన్ అది. సో మీరు ఇప్పుడు జ్ఞానదంతాల ప్రాబ్లం అనుకోండి, ఓరల్ సర్జన్ ఉంటారు. ఇందాక మేడం కాల్ చేసినట్టు చిగుర్ల సమస్య అనుకోండి, పెరడాంటిస్ట్ ఉంటారు. సో ఇబ్బంది లేదు. ఇప్పుడు అరిగిపోయిన పళ్ళని ఒక కాలర్ కాల్ చేశారు, దానికి ఇద్దరు స్పెషలిస్టులు మనకు అవసరం ఉంటుంది. ఒకళ్ళు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయడానికి ఎండోడాంటిస్టు, రెండు పైన తొడుగులు వేయడానికి ప్రోస్టోడాంటిస్ట్ అనే స్పెషలిస్ట్ అవసరం ఉంటుంది. ఆ రెండు ట్రీట్మెంట్స్కి సంబంధించిన స్పెషలిస్టులు అన్ని బ్రాంచెస్లో కూడా ఉంటారు. సో ఇబ్బంది ఏమీ లేదు. డెంటల్ ట్రీట్మెంట్స్ చాలా ఈజీగా పర్ఫెక్ట్గా పేషెంట్ కంఫర్ట్ లెవెల్కి ఇప్పుడు చేయడం పూర్తిగా సాధ్యమే. మమతా గారు కాల్ అండి. మమతా గారు అవునండి. నమస్తే, చెప్పండి మమతా గారు. హలో. హలో అండి, నా పేరు మమత, హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను. హలో మమత, చెప్పండి. బ్రష్ చేస్తున్నప్పుడు బాగా బ్లడ్ వస్తుందండి అసలు. ఓకే, ఎంత ఏజ్ మమత మీకు? 22 ఉంటాయండి. 22, గుడ్. మ్యారీడా? లేదండి. ఇంకా లేదు. అమ్మా, గమ్స్ బాగా వాచి ఉన్నాయి. బాగా వాచి ఉండడం వల్ల మీరు బ్రష్ చేసినప్పుడు దానికి తగిలి బ్లీడింగ్ అవుతా ఉంది. గమ్ ఇన్ఫెక్షన్ ఉంటేనే గమ్ బ్లీడింగ్ అవుతుంది ఎప్పుడైనా కూడా, అది కన్ఫర్మ్. అది చాలా మంది పేషెంట్లు కూడా బ్లీడింగ్, చిగుళ్ళలోంచి నెత్తురు కారుతున్నా, చిగుళ్ళకి చీమ్ పడుతున్నా, లేకపోతే చిగుళ్ళు మెత్తగా అయిపోయి కిందికి జారిపోతున్నా, వేడి చేసిందానో లేకపోతే ఏదైనా వేడికి సంబంధించిన పదార్థాలు తిన్నామనో, అది అసలు ఇన్ఫెక్షనే కాదని అపోహకు లోనవుతుంటారు. అలా అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే చిగుళ్ళ సమస్యలు, చిగుళ్ళలో ఉండే ఇన్ఫెక్షన్స్ అనేవి సైలెంట్ డిసీజెస్. అవి వాటిలో పెయిన్ కనపడదు. పెయిన్ ఎప్పుడైతే లేదో పేషెంట్ దాన్ని సీరియస్గా తీసుకోరు. ఈజీగా బ్రష్ మీరు కూడా చూడండి, మార్నింగ్ బ్రష్ చేస్తే బ్లీడింగ్ అవుతుంది, ఆ తర్వాత అది అవ్వదు. సో యూ విల్ ఫర్గట్ ఇట్, అది అవసరం లేదు, ఇంకా పెద్ద ఇంపార్టెంట్ ఇష్యూ కాదు అనుకుంటారు. కానీ అది ఎంత సీరియస్ మ్యాటర్ అంటే చిగుళ్ళలో ఇన్ఫెక్షన్స్ అనేవి చిగుళ్ళలోంచి రక్తం కారడంతోనే స్టార్ట్ అవుతాయి. అవి అలా స్టార్ట్ అయ్యి లోపల చిగురంతా తినేస్తుంది, ఆ కిందనే పళ్ళు పట్టుకునే ఎముక ఉంటుంది, ఆ ఎముకను తినేస్తుంది. సో చిన్న వయసులోనే పళ్ళ మధ్య జరిగిపోవడం, పళ్ళు రాలిపోవడం లాంటివి జరుగుతాయి. ఓకే, పళ్ళు రాలిపోయినాయి, పళ్ళు ఊడిపోతే వెంటనే మనకి ట్రీట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి వెంటనే ఫిక్స్డ్ పళ్ళు పెట్టించుకుంటారు మీరు. ఆ ఇన్ఫెక్షన్స్ అక్కడితో ఆగవు. ఆ నోటి చిగుళ్ళలో ఉండే ఇన్ఫెక్షన్సే లోపల శరీరం అంతా పాకే అవకాశాలు ఉంటాయి. లోపల కొన్ని ఇంపార్టెంట్ ఆర్గాన్స్కి వెళ్ళి ఇన్ఫెక్ట్ అవ్వడం, లోపల శరీరంలో కూర్చోవడం, కొత్త ఇన్ఫెక్షన్స్ రావడం, హార్ట్ డిసీజెస్ రావడం, బ్రెయిన్కి సంబంధించిన స్ట్రోక్ రావడం, లంగ్స్ కిడ్నీ లాంటి ఇంపార్టెంట్ ఇంటర్నల్ ఆర్గాన్స్ ఇన్ఫెక్ట్ అవ్వడం లాంటివి జరుగుతాయి. అది మేజర్ కాంప్లికేషన్స్, నోరు అనేది క్లీన్గా లేకపోవడం వల్ల జరిగేది. సో వెంటనే రియాక్ట్ అవ్వండి మమత. హైదరాబాద్లో 30 బ్రాంచెస్ ఉన్నాయి. ఒక్కసారి మీ దగ్గరగా ఉండే బ్రాంచ్కి కాల్ చేసి వెళ్ళండి. గమ్ ట్రీట్మెంట్స్ని చాలా ఈజీగా చేస్తున్నాము. గమ్ ట్రీట్మెంట్స్లో లేజర్ వాడి చేయడం వల్ల పేషెంట్కి ఏమాత్రం ఇబ్బంది లేకుండా, డిస్కంఫర్ట్ లేకుండా లోపల ఇన్ఫెక్షన్ని రూట్స్లోంచి తీసేస్తున్నాము. దానివల్ల జరిగే మంచి ఏంటంటే, ఒకటి మీ బ్లీడింగ్ అనేది ఆగిపోతుంది, రెండు బ్యాడ్ బ్రీత్ ఉంటుంది చాలామందికి, నోటి దుర్వాసన అనేది అది కూడా ఆగిపోతుంది. పళ్ళ జీవితకాలం పెరిగి పళ్ళు గట్టి పడతాయి. దానివల్ల ఏంటంటే మనకు పళ్ళు ఊడిపోతాయి అనే భయాన్ని పూర్తిగా తీసేయచ్చు. ఈ ఇన్ఫెక్షన్ని లోపల శరీరం అంతా పాకకుండా పూర్తిగా ఆపేయవచ్చు. సో ఏమీ ఇబ్బంది పడద్దు. పెరడాంటిస్టులు ఉంటారమ్మా, చిగుళ్ళకి సంబంధించిన స్పెషలిస్టులు, వాళ్ళు చక్కగా చేస్తారు. వెంటనే నీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. వరంగల్ నుంచి మహేష్ గారు. మహేష్ గారు హలో. హలో మహేష్ గారు, చెప్పండి. హలో మేడం, నమస్కారం. నమస్తే మహేష్, చెప్పండి. మేడం, మాకు ఈ పళ్ళ నుండి రక్తం కారుతుంది మేడం. మీకా? ఓకే, ఎంత వయసు ఉంటుంది మహేష్ మీకు? 22. అందరు చిన్న పిల్లలకి చిగుళ్ళలోంచి పళ్ళలోంచి రక్తం కారిపోతుందని కాల్స్ వస్తూ ఉన్నాయి. అమ్మ, పళ్ళు తొంకునే విధానం సరిగా లేకపోయినా, చిగుళ్ళలో ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉన్నా ఇలా చిగుళ్ళలోంచి నెత్తురు కారుతుంటుందమ్మా, వెంటనే ట్రీట్మెంట్ చేయించుకొని ఆపించేసేయండి దాన్ని. లేకపోతే పళ్ళు ఊడిపోవడము, నోరు దుర్వాసన రావడం లాంటి సమస్యలు కనపడతాయి. వరంగల్ హర్మకొండలో పార్థ డెంటల్ బ్రాంచ్ ఉంది. అన్ని బ్రాంచెస్లో కూడా లేజర్ లాంటి అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. వాటితో చాలా ఈజీగా చిగుళ్ళలో ఉండే ఇన్ఫెక్షన్ని తీసేస్తాము. ఏమి ఇబ్బంది ఉండదు, మీకు ఇంత కూడా నొప్పి పుట్టదు. నెగ్లెక్ట్ చేస్తే మటుకు పళ్ళు సందులో వచ్చినాయి మేడం అని మళ్ళీ తర్వాత షోకి మీరే కాల్ చేస్తారు. సో డోంట్ డూ దాట్. హనుమకొండలో బ్రాంచ్ ఉంది, ఒక్కసారి వెళ్ళండి. అస్సలు శ్రమని నెక్లి అశ్రద్ధ చేయొద్దు, ఇన్ఫెక్షన్ తీసేసుకోవడం మంచిది. స్మైల్ డిజైనింగ్ అనేది ఏ ఏజ్లో ప్లాన్ చేసుకోవాలి? ఇది ఎప్పుడు ఈస్థెటిక్ కాస్మెటిక్ పర్పస్కైనా లేకపోతే ఫంక్షనల్ ప్రాబ్లమ్స్కి కూడా స్మైల్ డిజైనింగ్ అవసరపడుతూ ఉంటుందా? స్మైల్ డిజైనింగ్ అనేది ప్రాపర్ కాస్మెటిక్ ట్రీట్మెంట్ అండి. మీరు అన్నట్టు అందానికి సంబంధించిన
ప్రాక్టికల్లీ అందానికి సంబంధించిన ట్రీట్మెంట్ అయినా కూడా దీనిలో అంతర్లీనంగా హెల్త్ ఆస్పెక్ట్ చాలా వరకు ఉంటుంది. ఇప్పుడు సపోజ్ మనకి వంకర టింకర పళ్ళు ఉన్నాయి, ముందుకి వెనక్కి ఎగుడు దిగులు పళ్ళు ఉన్నాయి, అందం వరకు వచ్చామనుకోండి, చాలా అక్వర్డ్ స్మైల్, అందంగా ఉంటాయి ముక్కు మూతి కళ్ళు మూతి పెదవులు అన్నీ ఉన్నా లోపల ఎగుడు దిగుడు పళ్ళు ఉండడం వల్ల నవ్వితే అస్సలు బాగుండదు. కానీ దానివల్ల ఫంక్షనల్లీ హెల్త్ ఆస్పెక్ట్లో కూడా చాలా ఇబ్బంది ఉంటుంది. ముందుకి వెనక్కి ఉండే పళ్ళు ఉన్నాయనుకోండి, బ్రషింగ్ సరిగా చేసుకోలేరు, ఆ మధ్య అంతా ఆహారం ఇరుక్కుపోతుంది, వాళ్ళకి త్వరగా పళ్ళు ఊడిపోవడానికి, త్వరగా చిగుళ్ళకి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ రావడానికి, త్వరగా బ్యాడ్ బ్రీత్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. అలాగే ఎత్తుపళ్ళు ఉన్నాయి మనకి, ఎత్తుపళ్ళు ఉంటే ఫస్ట్ మనం కింద పడగానే బయటికి పళ్ళు ఉంటాయి కాబట్టి మన పర్మనెంట్ టీత్ ఇమీడియట్గా విరిగిపోతాయి. అదే పళ్ళు ఉండాల్సిన ప్లేస్లో ఉంటే అవి సేఫ్గా ఉంటాయి. అలాగే ప్రతిదీ కూడా ఇప్పుడు ఫ్లోరోసిస్ ఏరియాలు ఉన్నాయి తెలంగాణ డిస్ట్రిక్ట్స్ అన్నింటిలో కూడా, నీటిలో ఫ్లోరిన్ శాతం ఎక్కువ ఉండడం వల్ల పళ్ళపైన ఎల్లో మచ్చలు, పసుపచ్చ మచ్చలు, తెల్లటి మచ్చలు, పళ్ళు పెచ్చులు పెచ్చులుగా ఊడిపోవడం లాంటి సమస్యలు కనపడతాయి. అది ఒక ఆస్పెక్ట్లో బ్యూటీకి సంబంధించింది. అంటే పళ్ళు అందంగా తెల్లగా ఉండాల్సినవి, మచ్చలు మచ్చలుగా పెచ్చులు పెచ్చులుగా ఉంటే ఏమన్నా బాగుంటుందండి? డెఫినెట్గా బాగుండదు. కానీ రెండో ఆస్పెక్ట్ ఏంటంటే మినరలైజేషన్, ఆ పళ్ళు ఏవైతే ఫ్లోరోసిస్తో ఎఫెక్ట్ అయిపోయిన పళ్ళు ఉంటాయో అవి స్ట్రాంగ్గా ఉండవు, చాలా మెత్తగా బలహీనంగా ఉంటాయి. అవి ఏమి కొరికిన ఆఖరికి చిప్స్ తిన్నా కూడా చిప్స్ కన్నా ముందు పళ్ళు పెచ్చులు పెచ్చులుగా విరిగిపోవడాన్ని మనం చూస్తామన్నమాట. సో వాటికి ట్రీట్మెంట్ స్మైల్ డిజైనింగ్ ద్వారా చేస్తాము. అందాన్ని కరెక్ట్ చేయడంతో పాటు మీ ఒరిజినల్గా ఉండే లోపల పళ్ళ పైన తొడుగులు వేయడం ద్వారా అవి సెక్యూర్డ్గా ఉంటాయి లోపల, మీ న్యాచురల్ పళ్ళు జీవితకాలం పోకుండా ఆపగలుగుతాము. అలాగే ఎత్తుపళ్ళు వంకర పళ్ళకి క్లిప్పుల చికిత్స ద్వారా కానీ స్మైల్ డిజైనింగ్ ద్వారా కానీ కరెక్ట్ చేసుకోవడం వల్ల ఏవైతే ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు ఉన్నాయో అవి వెంటనే కరెక్ట్ అయిపోతూ ఉంటాయి. అలాగే స్మైల్ డిజైనింగ్ చేసే ఇంకో ఆస్పెక్ట్ ఏంటంటే రంగు మారిపోయిన పళ్ళు, దెబ్బలు తగిలి రంగు మారిపోతాయి. వాళ్ళందరికి కూడా ఏంటి, వేరు దగ్గర ఇన్ఫెక్షన్ ఉంటుంది. వాళ్ళకి బయటికి కనిపించేది పన్ను నల్లగా అయిపోయింది, పళ్ళు నల్లగా బ్రౌన్గా అయిపోయింది అని వాళ్ళు బాధపడుతుంటారు. కానీ లోపల వేరు చుట్టూ ఉండే ఇన్ఫెక్షన్ శరీరంలోకి పాకేస్తూ ఉంటుంది. సో దానికి ట్రీట్మెంట్ చేసినప్పుడు అటు బ్యూటీ ఆస్పెక్ట్ని కరెక్ట్ చేయడంతో పాటు ఇటు హెల్త్ ఆస్పెక్ట్ని కూడా కరెక్ట్ చేయడం అవుతుంది. సో స్మైల్ డిజైనింగ్ అనేది, అలాగే ఇప్పుడు చిగుళ్ళకి సంబంధించిన సమస్యల వల్ల డెలివరీల తర్వాత ఆడవాళ్ళకి సందులు రావడం, ఎత్తు రావడం లాంటివి కనపడతాయి. వాళ్ళందరూ స్మైల్ డిజైనింగ్ చేసుకోవడానికి వస్తారు. స్మైల్ డిజైనింగ్ చేసి కరెక్ట్ చేస్తాము, కానీ అట్ ద సేమ్ టైం వాళ్ళు అందం కోసం మా దగ్గరికి వస్తే అక్కడ ఇన్హరెంట్గా లోపల కనిపించేదేంటి, లోపల చిగురుల్లో పెరిగిపోతున్న ఇన్ఫెక్షన్ వాళ్ళకు కూడా తెలియంది, మాకు కనపడుతుంది, మేము దాన్ని వాళ్ళకి చూపెట్టి ఆ లోపల ఉండే ఇన్ఫెక్షన్ని క్లియర్ చేసి తర్వాత స్మైల్ డిజైనింగ్ చేస్తాము. సో బ్యూటీతో పాటు అట్ ద సేమ్ టైం హెల్త్ కూడా కలిసి ఉంటుంది. ఎప్పుడైనా డాక్టర్ పార్ట్ ఎప్పుడు కూడా పేషెంట్ని అందంగా చేయడంతో పాటు ఫస్ట్ ప్రైమరీ ఆస్పెక్ట్ ఏంటంటే నోట్లో ఉండే ఇన్ఫెక్షన్ని నలుమూలల నుంచి తీసేసి పేషెంట్ని హెల్దీ చేసిన తర్వాతే ఎపేరెంట్గా చేయడం, అందంగా వాళ్ళు కోరిన చిరునవ్వుని ఇవ్వడం అనేది ప్రత్యేకంగా చేయడం జరుగుతుంది. అందుకే ఇంతమంది స్పెషలిస్టులు కలిసి ఒక్క పేషెంట్ మీద ప్లాన్ చేయడం, ఒక్క పేషెంట్ మీద ట్రీట్మెంట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ స్మైల్ డిజైనింగ్ అనేది ప్రాపర్ ట్రీట్మెంట్, అది పర్మనెంట్ ట్రీట్మెంటు, దానివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇది చేసుకోవడం వల్ల మీరు బ్యూటిఫుల్గా అవ్వడంతో పాటు చాలా హెల్దీగా అయ్యే అవకాశాలు కూడా పూర్తిగా ఉంటాయి. బెంగళూరు నుంచి ప్రశాంతి గారు. ప్రశాంతి గారు, హలో. ప్రశాంతి గారు చెప్పండి. హలో హలో మేడం, చెప్పండి. ప్రశాంతి నమస్తే అండి. నా మరి ఏజ్ 24. ఓకే, అయితే నాకు 4 పాల పన్ను ఉన్నాయని చెప్తారు. ఓకే, నా పైన పన్ను కదులుతుందంటే చూపిస్తే లోపల ఒక పన్ను బయటకు వచ్చింది అన్నమాట. అయితే ఇవి చిన్నప్పుడే ఉండాల్సి ఇప్పుడు బయటకు వస్తున్నాయని చెప్తున్నారు. అయితే ఒక పన్ను తీపించేసి దాని మీద టూత్ పెట్టారు. నాకు టూత్ పెట్టారు, పన్ను పెట్టారు, అక్కడ 2 పన్ను కూడా తీసేసి పైన పెట్టారన్నమాట. ఇక్కడ కింద నాకు 2 పన్ను కదులుతున్నాయి. డాక్టర్ చూపిస్తే అది మళ్ళీ ఫస్ట్ మీకు ఏ ప్రాసెస్ చేశారో అదే చేయాలి అని అన్నారు. నా డౌట్ ఏంటంటే ఐఎమ్ మ్యారీడ్ అనమాట, ప్రెగ్నెన్సీ టైంలో ఏమైనా ప్రాబ్లం వస్తుందా, ఇలా పాల పనులు ఉంచుకుంటా ఉందా? ఏమి ప్రాబ్లం ఏమి ఉండదు. డెంటల్ ట్రీట్మెంట్స్ చేసుకోవడం వల్ల మీకు ప్రెగ్నెన్సీలో కాదు, తర్వాత ఫ్యూచర్లో సర్జికల్ ప్రాబ్లమ్స్లో కాదు,
అలా దేనిలో కూడా మీకు ప్రాబ్లం అనేది ఉండదు. సో డోంట్ వరీ, హ్యాపీగా కంఫర్టబుల్గా మీరు ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. రెండోది ఏంటంటే ఈ పాల పళ్ళు ఇరుక్కోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీది, కానీ ఆల్రెడీ ఇరుక్కునే లోపల శాశ్వత దంతాలు ఉన్నాయంటున్నారు. అవి ఏమాత్రం బయటికి కనిపిస్తూ ఉన్నా పళ్ళు తీసేయవలసిన అవసరం లేదమ్మా. క్లిప్స్ ఉంటాయి, బ్రేసెస్, వాటిని పెట్టి బయటికి తీస్తారు. వాటిని తీసి పక్కన పళ్ళ అలైన్మెంట్లోకి తీసుకొస్తారు. అది ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో. అది మిమ్మల్ని చూస్తే కానీ క్లారిటీ రాదు. రెండో పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే మొత్తం పాల పళ్ళు తీసేసి పక్క పళ్ళ సపోర్ట్ తీసుకుని బ్రిడ్జ్ పద్ధతిలో పెట్టడం అనేది పాత పద్ధతి తల్లి అది. బికాజ్ యు ఆర్ జస్ట్ 24 ఇయర్స్ ఓల్డ్, యూఆర్ నాట్ ఏజ్డ్ పర్సన్. మీకేంటంటే పక్క పళ్ళని ఎందుకు మీరు డిస్టర్బ్ చేస్తున్నారు? ఎక్కడైతే మీకు పన్ను పోయిందో పాల పన్ను తీసేస్తే మీకు ఆ పక్కన కింద రూట్ ఏమి ఉండదు, పైన అది చిగురులోనే ఉంటుంది. కాబట్టి లోపల బోన్ అనేది చాలా స్ట్రాంగ్గాని సౌండ్ బోన్ ఉంటుంది. దాంట్లో చక్కగా ఇంప్లాంట్ పెట్టి పన్ను పెట్టుకోండి. ఎక్కడ పన్ను తీసారో అక్కడే పన్ను పెట్టుకోండి. ఎందుకు పక్క పళ్ళని డిస్టర్బ్ చేయడం అన్నెసరీగా? యూఆర్ జస్ట్ 24 ఇయర్స్, రైట్? సో బెంగళూరులో 10 బ్రాంచెస్ ఉన్నాయి పార్థ డెంటల్కి. ఒకసారి మీరు వెళ్ళి కూర్చుని మాట్లాడండి, డిస్కస్ చేయండి. ఒక్క ఒక్క ప్రాబ్లమ్కి మల్టిపుల్ ట్రీట్మెంట్ ఆప్షన్స్, మల్టిపుల్ అప్రోచెస్ ఉంటాయి. మనకి చాలా మినిమల్ పెయిన్తో, మినిమల్ సిట్టింగ్స్తో, అలాగే మినిమల్ డిస్ట్రక్షన్తో మనం ఏదైతే మనకి లోపం ఉందో దాన్ని సరిచేసుకుని నార్మల్ అయ్యే అవకాశాలు ఇప్పుడు పూర్తిగా ఉన్నాయి. దానికి మంచి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్, తగిన స్పెషలిస్టులు పార్థడెంటల్ బ్రాంచెస్లో అవైలబిలిటీలో ఉన్నారు. మీరు ఎలాగో ట్రీట్మెంట్ చేయించుకోవాలనుకుంటున్నారు కాబట్టి ఒకసారి వెళ్ళి కలవండి, ఇబ్బంది ఏమీ లేదు, కాన్ఫిడెంట్గా మీరు చేయించుకోవచ్చు. ఏ ట్రీట్మెంట్, డెంటల్ ట్రీట్మెంట్ చేయించుకోవడం వల్ల భవిష్యత్తులో ఏమైనా ప్రాబ్లం ఉంటుందా అని ఎవరు భయపడాల్సిన అవసరం లేదండి. ప్రాక్టికల్లీ ఏ ట్రీట్మెంట్ చేయించుకున్నా ఏ ప్రాబ్లం ఉండదు. ఒక ఇంప్లాంట్ ప్లేస్ చేసుకున్నప్పుడే భవిష్యత్తులో ఎంఆర్ఐ లాంటి స్కాన్లు తీయించుకుంటే ఏమైనా ప్రాబ్లం ఉంటుందా అని కాంట్రవర్సీ ఉండింది ఒకప్పుడు. కానీ ఇప్పుడు దాన్ని కూడా మాస్క్ చేస్తాం పైన నుంచి. దానిపైన మాస్క్ చేసి ఎంఆర్ఐ స్కాన్కి వెళ్ళొచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. పైన ప్లేట్ లాంటిది క్లోజ్ చేస్తారు దాన్ని, అలా క్లోజ్ చేసుకుని ఎంఆర్ఐ స్కాన్ తీయించుకోవచ్చు. సో ఏమీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. డెంటల్ ట్రీట్మెంట్స్ అనేవి చాలా సింపుల్గా ఉంటాయి, చాలా పేషెంట్ ఫ్రెండ్లీగా ఉంటాయి, చాలా అడ్వాన్స్డ్గా ఉంటాయి. ఎటువంటి సమస్యనైనా, ఇందాక నేను చెప్పినట్టు స్మైల్ డిజైనింగ్ కాదు, క్లిప్పులు కాదు, లేకపోతే ఇలా పాల పళ్ళు ఇరుక్కుపోయి పళ్ళు పెట్టడం కాదు, పెద్దవాళ్ళకి మొత్తం ఫిక్స్డ్ పళ్ళు ఇవ్వడం కాదు, పిప్పి పళ్ళు దగ్గర నుంచి బేసిక్ ట్రీట్మెంట్స్ దగ్గర నుంచి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్, అంటే ఎముకను కరెక్ట్ చేసి అందంగా చేసే అంత వరకు కూడా ద బెస్ట్ ట్రీట్మెంట్స్, బెస్ట్ అప్రోచెస్, బెస్ట్ స్పెషలిస్టులు ఉన్నారు. అస్సలు భయపడాల్సింది ఏమి లేదు, చాలా ఈజీగా చాలా సింపుల్గా చేయొచ్చు. సో ఇంత మంచి ట్రీట్మెంట్స్, ఇంత అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఎంతవరకు అఫోర్డబిలిటీ ఉంటుంది అనే భయం ప్రతి ఒక్క పేషెంట్లో కనిపించే కామన్ డౌట్ అది. సో ఈ డౌట్కి ఏంటంటే పార్థడెంటల్ 80 బ్రాంచెస్లో కూడా ఎక్కడ ఎకానమీ కాస్ట్లోనే ట్రీట్మెంట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది, ఎక్కడ అబ్నార్మల్ కాస్ట్లు చార్జ్ చేయట్లేదు. ఒకసారి మీరు విజిట్ చేసి డాక్టర్ గారితో మాట్లాడి ఎంతవరకు ట్రీట్మెంట్ కాస్ట్ అవుతుందని డాక్టర్ గారితో కూర్చుని మాట్లాడితే దీనికి క్లారిటీ వస్తుంది. సెకండ్ పాయింట్, ఎకానమీ కాస్ట్లో ఉన్నా కూడా ఒకేసారి పే చేయడం అనేది కొంతమందికి కష్టమే. ఎస్, డెఫినెట్లీ కష్టమే. వాళ్ళందరికీ కూడా పర్దనంటల్ 80 బ్రాంచెస్లో కూడా ఈఎంఐ ఫెసిలిటీ అనేది అందుబాటులో ఉంది. ఈఎంఐ అంటే మీ ఫీజు ఒక 10,000 అనుకోండి, దాన్ని ఒక సంవత్సరం పాటు మీరు చక్కగా ఇన్స్టాల్మెంట్లో పే చేసుకోవచ్చు. ఎటువంటి ఇంట్రెస్ట్ ఉండదు, జీరో ఇంట్రెస్ట్కి, జీరో ప్రాసెసింగ్ ఫీజ్కి ఈ ఫెసిలిటీ ఉంది. ఈ లోన్ శాంక్షన్ చేయడం కోసం మీరు పేపర్స్ పెట్టుకుని ఎక్కడికి తిరగాల్సిన అవసరం కూడా లేదు. పార్థడెంటల్ ఫ్రంట్ ఆఫీస్లోనే ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు, వాళ్ళు చక్కగా మీ లోన్ శాంక్షన్ చేసి మీరు కంఫర్టబుల్గా మీకు జబ్బు ఎప్పుడుందో అప్పుడే ట్రీట్మెంట్ చేసుకునే ఏర్పాట్లు చేస్తారు. సో ఇబ్బంది పడాల్సింది ఏమీ లేదు, అన్ని విషయాల్లో తగిన ఏర్పాట్లు ఉన్నాయి, మంచి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఎవరైనా కూడా కంఫర్టబుల్ గా చేయించుకోవాలి అనుకుంటే చేయించుకోవచ్చు. లాస్ట్ గా షార్ట్ గా అండి, లేజర్ ట్రీట్మెంట్స్ కూడా ఇస్తుంటారు కదా దంత వైద్యంలో, అవి ఎప్పుడు అవసరం అంటారు? లేజర్ ట్రీట్మెంట్స్ అనేవి ప్రతి మనం చేసే ప్రతి చిన్న ట్రీట్మెంట్లోని లేజర్ వాడి చేస్తున్నామండి. ప్రాక్టికల్లీ అంటే లేజర్ వాడి ట్రీట్మెంట్ చేయడానికి, లేజర్ వాడకుండా ట్రీట్మెంట్ చేయడానికి చాలా వేరియేషన్ ఉంటుంది. ఎందుకు అంటే ఇప్పుడు సపోజ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్, పిప్పి పళ్ళకి చేసే బేసిక్ రూట్ కెనాల్ ట్రీట్మెంటే అనుకుందాం. లేజర్ వాడి చేస్తే 1 లేదా 2 సిట్టింగ్స్లో పూర్తయిపోతుంది. లేజర్ వాడకుండా చేస్తే 4-5 సిట్టింగ్స్ పడుతుంది. సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది, పేషెంట్ కంఫర్ట్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే లేజర్ వాడడం వల్ల ఇప్పుడు చిగుళ్ళ సమస్యల గురించి మాట్లాడుకుంటున్నాం ఇందాకటి నుంచి, చిగుళ్ళ సమస్యల్లో కూడా లేజర్ వాడడం వల్ల మన కాంప్లికేటెడ్ ట్రీట్మెంట్స్ని అవాయిడ్ చేసేయగలుగుతున్నాము. ఒకప్పుడు చిగుళ్ళలో సమస్యలు ఉంటే మొత్తం ఓపెన్ చేసి, క్లీన్ చేసి, గ్రాఫ్టింగ్ పెట్టి, మళ్ళీ క్లోజ్ చేసి, కుట్లేసి, అలా ప్రతి చిన్న సమస్యకి అది ఒకటే ఆప్షన్ ఉండేది. కానీ ఇప్పుడు లేజర్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఒక చుక్క నిద్ర కూడా రాకుండా, ఒక కుట్టు కూడా నోట్లో పడకుండా,
ఇన్ఫెక్షన్ని లోపల వేరు భాగం నుంచి తీసేయగలుగుతున్నాము. మేజర్ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా ఓన్లీ కాంప్లికేటెడ్ కేసెస్ మాటకే లిమిట్ చేసి, బేసిక్ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా ఇలా అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ని, అడ్వాన్స్డ్ లేజర్స్ని, ఇంప్లాంట్స్ని, స్పెషలిస్ట్లని, అలాగే డయాగ్నోస్టిక్ టూల్స్ని, ఇలా ప్రతి ఒక్కటి అడ్వాన్స్మెంట్ని, టెక్నాలజీని ఎక్కువ వాడి చేయడం వల్ల ఈజీ అయిపోతూ ఉంది. చిన్న చిన్న సర్జరీస్ కూడా ఇది వరకు బ్లేడ్తో కట్ చేసి ఓపెన్ చేసి క్లీన్ చేసి మళ్ళీ కుట్లు వేసి మళ్ళీ వారం తర్వాత కుట్లు ఇప్పాల్సి వచ్చేది. లేజర్ వచ్చిన తర్వాత ఏదండి, అసలు ఒక చుక్క నెత్తురు మీకు కనపడదు, నెక్స్ట్ డేకి వాపు ఉండదు. లేజర్తో అది కట్ చేయించుకుని సర్జరీ చేయించుకుని వెంటనే వెళ్ళిపోయి ఆఫీస్కి వెళ్ళి పని చేసుకుంటా ఉన్నారు. అది లేజర్ మ్యాజిక్ అంటే. పద్దెనిమిటిలో 80 బ్రాంచెస్లో కూడా లేజర్స్ అందుబాటులో ఉన్నాయి. లేజర్స్ అనే కాదు, ఏదైనా కూడా అడ్వాన్స్ టెక్నాలజీ అందుబాటులో ఉంది. మంచి ఎక్స్పీరియన్స్ స్పెషలిస్టులు ఉన్నారు. టెక్నాలజీ స్పెషలిస్టులు కలిపి ట్రీట్మెంట్ చేయడం వల్లే వైద్య రంగంలో కేవలం 60-65% మాత్రమే సక్సెస్ రేట్ ఉండే ఈ మెడికల్ ట్రీట్మెంట్స్లో మేము 90-95% సక్సెస్ రేట్ ఇవ్వగలుగుతున్నాము, పేషెంట్ సాటిస్ఫాక్షన్ మీట్ అవ్వగలుగుతున్నాము అంటే డెఫినెట్గా టెక్నాలజీ అని చెప్పొచ్చు. అన్ని బ్రాంచెస్లో కూడా 250కి పైగా ఉండే స్పెషలిస్టులు అని డెఫినెట్గా చెప్పొచ్చు. ఓకేనండి. డాక్టర్ కల్పన గారు, దంత వైద్యంలో వచ్చిన ఆధునికతలు ఏంటి, ఇన్ జనరల్గా సమస్యలు ఎలా ఉన్నాయి, వాటికి ఎంత లేటెస్ట్ ట్రీట్మెంట్స్, సింపుల్ ప్రాబ్లమ్స్ కూడా ఈ రోజుల్లో లేటెస్ట్గా ఎలా అందించగలుగుతున్నారు, వాటితో పాటు స్మైల్ డిజైనింగ్ లేజర్ ట్రీట్మెంట్స్తో పాటు ఈ డెంటల్ ఇంప్లాంట్స్లో ఎలాంటి కొత్తదనాలు చోటు చేసుకునే తెలియజేసినందుకు థ్యాంక్స్ ఎలాట్ అండి. ఇది వాళ్ళ హలో డాక్టర్, నమస్తే.